నమస్కారం నేస్తాలు. ఈరోజు మీకు శివపార్వతుల భూలోక భ్రమణం అనే కథను వినిపిస్తాను. ఒకసారి పరమశివుడు పార్వతీదేవిని తీసుకొని భూలోక భ్రమణానికి వస్తాడు. భ్రమణానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి 6 నెలలు తీసుకుంటే, మరొక దానికి 12 నెలల కాలం పడుతుంది. పార్వతీదేవి 12 నెలల మార్గం ఎంచుకుంటుంది. భూలోకంలోని కష్టాలను చూసి చలించనని, మొండితనం చేయనని ఆమె చేత ఒట్టు వేయించుకుంటాడు శివుడు. పార్వతి సరేనంటుంది. వారి యాత్ర మొదలవుతుంది. కొంచెం దూరం వెళ్ళాక వారికి ఒక గుర్రం కనిపిస్తుంది. అది చాలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది. పార్వతి దాని బాధను చూడలేకపోతుంది. శివునితో అది అలా ఎందుకు బాధపడుతోంది అని అడుగుతుంది. అది తల్లి కాబోతోంది అని అంటాడు శివుడు. తల్లి కావాలంటే ఇంత బాధ ఉంటుందా? అయితే నాకు మీరు ముడివేయండి అంటుంది. శివుడు దానికి ఒప్పుకోడు. ఇద్దరూ ముందుకు వెళతారు. ఒక నగరం వస్తుంది. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. పార్వతి అక్కడి వారిని కారణం అడుగుతుంది. ఒక వ్యక్తి, మా రాజ్యపు రాణి తల్లి కాబోతోంది. ఆమె ప్రసవ వేదనతో ఉంది. అందుకే అందరూ బాధపడుతున్నారు అంటాడు. ఇది విని పార్వతి మరొకసారి ముడివేయమని అడుగుతుంది. మాటిమాటికి బ్రతిమలాడుతుంది. కానీ శివుని సమాధానం ఒక్కటే ఉంటుంది. ఒక్కసారి ముడిపడిందంటే మరలా విప్పబడదు అని. మరలా ముందుకు వెళ్తుంటారు. అక్కడ ఒక ఆవు ఉంటుంది. అది కూడా ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటుంది. ఇది చూసిన పార్వతి మరలా తనకు ముడివేయమని అడుగుతుంది. శివుడు ముడివేస్తాడు. ఇద్దరూ ముందుకు వెళుతూ ఉంటారు. కొంచెంసేపటికి పార్వతీదేవి యొక్క పుట్టింటికి చేరుకుంటారు. వారినందరూ సాదరంగా ఆహ్వానిస్తారు. మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. శివుడు భోజనం తినేస్తాడు. పార్వతీ కోసం ఏమీ మిగలదు. ఆమె లోటాలోని నీళ్లు తాగి ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంటే, ఏమి తిన్నావు అని శివుడు ఆమెను అడుగుతాడు. మీరేం తిన్నారో, నేను అదే తిన్నాను అంటుంది పార్వతి. ఆమె నిద్రపోయాక శివుడు ఆమె నాభిని తెరిచి చూస్తే అక్కడ నీళ్లు, ఆకులు మాత్రమే ఉంటాయి. ఆమె నిద్రలేచాక శివుడు ఆమెతో, నువ్వు నాకు అబద్ధమెందుకు చెప్పావు అని అడుగుతాడు. పార్వతికి కోపం వస్తుంది. ఈరోజు నుంచి ఏ పురుషుడు స్త్రీ యొక్క నాభి తెరిచి చూడకూడదు, ఎందుకంటే అత్తగారింటి రహస్యాలు ఆమె కడుపులో ఉంటాయి అని అంటుంది. అప్పట్నుంచి ఎవ్వరూ స్త్రీ కడుపులోకి చూడరు. కొంతకాలానికి వారు కైలాసానికి చేరుకుంటారు. వచ్చేదారిలో ముందర బాధతో ఉన్న ఆవు సంతోషంగా కనిపిస్తుంది. అది దాని పిల్లను నాకుతూ ఉంటుంది. పార్వతి శివుణ్ణి ముడివిప్పమని అడుగుతుంది. శివుడు వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ముందర వచ్చిన నగరానికి చేరుకునేసరికి మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటాయి. అందరూ మిఠాయిలు తినిపించుకుంటుంటారు. అంతటా సందడిగా ఉంటుంది. కారణమడిగితే, మా రాణిగారు పుత్రునికి జన్మనిచ్చారు, అందుకే పండగ చేసుకుంటున్నామంటారు. మరికొంచెం ముందుకు వెళ్లేసరికి ముందర చూసిన గుర్రం ఇప్పుడు దాని పిల్లతో సంతోషంగా కనిపిస్తుంది. ఇది చూసి పార్వతి తన ముడి విప్పమని శివుణ్ణి అడుగుతుంది. భూలోకంలో విషయాలు నిన్ను ఆకర్షిస్తాయి, ముడివేసుకోవద్దని చెప్పాను, అందుకే అంటారు. పార్వతి పట్టుదలతో ముడిని విప్పించుకుంటుంది. ఇద్దరూ కైలాసానికి చేరుకుంటారు.